అసెంబ్లీలో నిలదీస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ ఎత్తివేయాలని నిరసిస్తూ బ్లాక్ రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేయాలని బ్లాక్ రిబ్బన్లతో కట్టుకుని నిరసన చేపట్టారు బీజేపీ నాయకులు. ఇచ్చిన హామీలు నెరవేర్చని రాష్ట్ర ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందనరావు, ఈటెల రాజేందర్లు నిలదీసి ప్రజల ముందు తమను దోషులుగా నిలబెడతారన్న భయంతోనే బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు వీరభద్రి అనిల్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం, బీజేపీ తదితర నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనతా దేశానికి గణతా, భారతీయ జనతా దేశానికి గణతా, భారత్ మాతా కీ జై, దేశాన్ని అందుకో పాలన రక్షించాలి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వెంటనే, బీజేపీ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వెంటనే, బీజేపీ రాజ్యం నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన నుండి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల వంటి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఒంటెత్తి పోగొట్టుకుపోతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ రాష్ట్రం నుంచి ఏర్పడి నుంచి నియంత్రిత పాలన కేవలం కుటుంబ పరిపాలన సాగిస్తున్నటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలను బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే దోని నేపథ్యంతో వారి ముగ్గురిపై సస్పెన్షన్ సస్పెండ్ చేయడం చాలా దురదృష్టకరం. అంబేద్కర్ గారు ప్రతి పౌరునికి కల్పించిన రాజ్యాంగాన్ని కేవలం అది పక్కకు పెట్టి కేసీఆర్ గారి కుటుంబ రాజ్యాంగాన్ని మాత్రమే కొనసాగిస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు. వెంటనే వారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రజా హక్కులను, ప్రజా సమస్యలను పోరాటం చేసే నాయకులను విలువనీయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలను, ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను అన్నిటినీ ఆంధ్ర పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అసెంబ్లీ లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొట్లాడితే ఏ విధంగానైతే వాళ్ళ గొంతు నొక్కి ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిర్రో. ఇది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల, స్వరాష్ట్రం లోపల ఈ యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నావు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అన్యాయం చేస్తున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయోజనానికి ఈరోజు కేసీఆర్ కూరుకున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఆ రోజు ఆంధ్ర పాలకులు చేసినటువంటి విధానాన్నే ఈరోజు స్వరాష్ట్రం లోపల కేసీఆర్ గారు చేయడం చాలా దురదృష్టకరం. ఈరోజు హుజూరాబాద్ లోపల అధిక మెజారిటీ ఇచ్చి ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళ యొక్క సంవత్సరాలను అసెంబ్లీ లోపల విన్నవిస్తాడని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి తెలియజేస్తాడని చెప్పేసి ఈటెల రాజేందర్ గారిని, రఘునందన్ రావు గారిని, రాజాసింగ్ గారిని అసెంబ్లీకి పంపిస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు గారిని, రాజాసింగ్ గారిని, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారిని సెషన్ మొత్తం సస్పెండ్ చేయడము నిజంగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక నియంతృత్వ పాలనకు నిదర్శనం కనబడుతుంది. బూటకం హామీలతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ బూటకం హామీలను మా
భారతీయ జనతా పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్ రావు గారు, రాజా సింగ్ గారు, ఈటెల రాజేందర్ గారు అసెంబ్లీలో ఎండగడతారని భయంతో ఆ అక్కసుతో ఈ విధంగా ముగ్గురిని సస్పెండ్ చేయడం నిజంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా కేసీఆర్ ముందుకు పోతున్నాడు. ఈ బూటక హామీలతో అధికారంలోకి వస్తే ఎండగడతారు ఈ ప్రతిపక్ష శాసనసభ్యులు అని చెప్పి ఈ విధంగా సస్పెండ్ చేయడం, సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం నిజంగా కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒక సిగ్గుచేటు. ఆ రోజు ఉద్యమ సమయంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చేసిన ఏ పని అయితే చేసారో అదే పని ఈరోజు తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా అదే విధమైన నియంతృత్వ పాలనకు తెరలేపుతున్నాడు. ఈ నియంతృత్వ పాలనకు ఈ ముగించే రోజులు త్వరలో ఉన్నాయని